తాడులు అరాచకం విధ్వంసం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని మండిపడ్డారు వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పక్కా ప్లాన్ ప్రకారమే తన పైన తన గన్మన్లపైన తెలుగుదేశం నాయకులు దాడి చేశారని చెప్పుకొచ్చారు పైగా తన అనుచరులు టీడీపీ నేతలపై దాడి చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు తెలుగుదేశం దొంగల్ని ప్రజలు ఇంటికి పంపినా వారికి ఇంకా బుద్ధి రాలేదంటున్న బొల్లా బ్రహ్మనాయుడుతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్ బ్రహ్మనాయుడిపై దాడి చేసి విధ్వంసం సృష్టించిందే కాక తెలుగుదేశం నాయకులు ఇప్పుడు కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు పూర్తిగా గుంటూరు జీజీహెచ్ లో కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలకు దెబ్బలు తగిలాయని అక్కడ ఉంచారు నాయకులంతా ఉమ్మడి జిల్లా గుంటూరు తెలుగుదేశం నాయకులంతా అక్కడికి వెళ్లి ఆరోపణలు చేస్తున్నారు విమర్శలు చేస్తున్నారు మనతో బొల్లా బ్రహ్మనాయుడు ఉన్నారు ఆయన అడిగిస్తున్నాం రకరకాల ఆరోపణలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులు వాళ్ళకేం సమాధానం చెప్తారు మీరు వీధి రౌడీ అని కొంతమంది దూలిపాల నరేంద్ర లాంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఏంటి నేను ఈది రౌడీను ఒక నియోజకవర్గాన్ని తీర్చిదిద్దిన మంచి ఎమ్మెల్యేను ప్రజలకు తెలుసు ఈది రౌడీకి ఎక్కువ గోండాకు తక్కువ ఈ దూలిపాల నరేంద్ర ఈ దూలిపాల నరేంద్ర ఈ చేసినటువంటి అవినీతి సంఘం డైరీని ఎప్పుడో పెట్టిన డైరీని సొసైటీకి సంబంధించింది సహకార సంఘానికి సంబంధించింది రైతులకు సంబంధించింది రైతుల కష్టంతో సంబంధించింది రైతుల కష్టంతో నింపినటువంటి ఆ సంఘం డైరీ ఇవాళ సొంతం చేసుకున్న దుర్మార్గమైనటువంటి ధూలిపాల నరేంద్ర ఇవాళ బ్రహ్మనాయుణ్ణి ఈది అనే దానికి అతను నిజంగా అతను గురించి అతను ఒక్కసారి గనక ఈ ప్రజలను అడిగితే చెప్తారు పాలనుకుంది మీరు అన్ని విధాల పూర్తి స్థాయిలో నిజంగా అండి నాకు అడ్డంగా ఉన్న మా శవలిపురం మండల కన్వీనరు అంకారావు పాపం అడ్డం వచ్చాడు రాయి స్పీడ్గా వస్తుంది ఆ రాయికి వాడు ప్రాణం అడ్డం వేసి ఇట్లా వాడు వస్తే ఇక్కడ గుండెకి తగిలిన దెబ్బ ఆ గుండెలో ఉన్నటువంటి ఆ ఎముకలు రెండు ఎముకలు ఆ పక్క ఈ పక్క రెండు ఎముకలు ఇరిగిపోయిన మాట వాస్తవం మీరు రిపోర్ట్లు చూడండి ఇవాళ వినుకొండ నుంచి మళ్ళా గుంటూరు తరలించారు గుంటూరు నుంచి కూడా జీజీహెచ్ఈలో అది లేకపోతే ఆ ఆత్కి సంబంధించినటువంటి హాస్పిటల్కి తరలించారు ఇవాళ అలాంటి ఇక్కడ ఏడెనిమిది మందికి కానరాని దెబ్బలు తగిలి నాకు అడ్డు నన్ను దాని మీద దాడి చేస్తుంటే వాళ్ళందరూ అడ్డుకొని నా ప్రాణాన్ని కాపాడటానికి చేసిన ప్రయత్నంలో వాళ్ళందరూ కూడా దెబ్బలు తిన్నారు ఎవరో ఒక ఆయనకి ఆళ్ళు వేసుకున్న రాళ్లే తగిలితే అది రక్తం వచ్చిందని ఓ ఇక మేమంతా తెలుగుదేశం పార్టీ నాయకులంతా రోజువారీ జీజీహెచ్ ఏమబ్బా ఏం విరిగిందబ్బా ఏం కనపడదబ్బా మీరే ఆ రక్తాన్ని చేతులతోటి సొక్కాకు పూసుకున్న సంగతి ఎవరికి తెలియదబ్బా అబ్బా అబ్బా తెలుగుదేశం నాయకులారా మీ అందరూ మీ డ్రామాలు ప్రజలందరూ చూస్తానే ఉన్నారు ఎవరో చెప్పారు మొగు కొట్టి మొరపోయినట్టు నా మీద దాడి చేసి మమ్మల్ని కొట్టి మా మీద యుద్ధం చేసి నన్ను కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు దెబ్బలు తిన్న వాళ్ళ సంగతి వదిలేశారు మీరే మనుషులు అయితే మా పక్షాన కాపాడిన వాళ్ళు మనుషులు కాదు చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయి లోకేష్ కి ఇక్కడ ఉన్నటువంటి ఓడిపోయిన ఎమ్మెల్యేలు చేశారు ఇలా సిగ్గు కూడా లేదని సందర్భంగా తెలియపరచుకుంటూ ఎలాంటి తీర్పిచ్చారో ఖచ్చితంగా ఇలా విధ్వంసం సృష్టించే వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఖచ్చితంగా ఇంటికి పంపడం ఖాయమని తేల్చి చెప్తూ ఉన్నారు కెమెరామెన్ భాషతో అశోక్ సాక్షి టీవీ వినుకొండ పల్నాడు జిల్లా